అతను ఫుల్ హార్టెడ్గా చదువుతున్న తర్వాత కూడా మనం పరిగెడితే బాగుండదు ఫీల్ అవుతాడు. ఊరుకోండి, వంక దొరికింది కదా అని పరిగెత్తడం మానేయకండి. ఇదిగో అబ్బాయి, నీ మాట నేను మానేసేటంటే ఇంట్లో చెవాట్లు తగుతాయి మాకు. అవతల అమ్మాయి గారు ఊరుకోరు. ఆవిడకేమండి ఇంటి దగ్గర కూర్చో ఎన్ని కబురు అని చెప్తుంది. అంత సరదాకుండా ఆవిడ పరిగెత్తమండి, తోడు కావాలంటే నేను ఉంటాను. అబ్బా మంచి మాట అన్నావు. అతనంత నవ్వొచ్చే మాట అన్నా కూడా మనం పరిగెడితే ఏం బాగుండదు, నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. సార్ నువ్వు వెనకాల వస్తావా? రా. అమ్మాయితో రన్నింగ్ బాగా చేశామని చెప్పాలి, ఆయాసం బాగా నటించు. అందుకే కదండి ఆస్మా పేషెంట్ లాగా కూర్చున్నాను. ఏమిటది జాగింగ్ పూర్తి అయిందా ఈరోజు? అదేంటమ్మా అలా అనుమానంగా అడుగుతారు? డాక్టర్ గారు చెప్పినట్టు 2 మైళ్ళు నాన్నగారు నేను రేస్ గుర్రాల్లో పరిగెత్తాము. అయ్య గారు పరుగు చూస్తుంటే నా చిన్నప్పుడు పోలీసులు తరిమిన కేటుగాడు జ్ఞాపకం వచ్చాడు. అదే పరుగు, అదే స్పీడ్, అదే రన్నింగ్. మీరు కూడా అంత స్పీడ్ గా పరిగెత్తారా? అయ్యో పిచ్చుకొక తరగతి పరిగెత్తినట్టు పరిగెత్తాను నేను. అయితే ఆత్మానందం గారు రోజు ఒక అర్ధ గంట పరిగెత్తేనే ఆయాస పడేవారు? అవును. ఈ రోజు ఇంత తాపీగా ఆయాసం ఎక్కడా? ఆయాస పడుతున్నారుగా. చాలండి. డాడీ నిజం చెప్పండి, ఈ రోజు మీరిద్దరు జాగింగ్ చేశారా లేదా? అబద్ధాలు చెప్తున్నారు, చాలా గొప్ప. నేనేం ఆత్మానందాన్ని అబద్ధాలు చెప్పడానికి, నిజం చెప్పేస్తున్నాను. సరిగ్గా నేను పరిగెత్తడం మొదలు పెట్టానమ్మా. ఆత్మ నాడు ఏమిటి సార్ ఈ వయసులో ఉరుకులు పరుగులు? చెప్పని డాక్టర్ గారు చెప్పారు అమ్మాయి కోప్పడుతుంది అని కూడా చెప్పా. ఆ అమ్మాయి గారికి తెలుస్తుందా మనం పరిగెత్తామో లేదా? చూడొచ్చారా హాయిగా ఈ పొదల కింద కూర్చొని రెస్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. ఆగిపోద్ది, నేను నిజం చెప్పేస్తాను. తప్పుంటే మీ ఇష్టం సెట్ చేయండి. మేము ఇద్దరం పరిగెడుతున్నామమ్మా. పరిగెడుతుంటే ఓ స్టూడెంట్ ఎదురుపడ్డాడు. ఎవరో కాదు, మన ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిన ధర్మయ్య కొడుకు ఎదురుపడి మమ్మల్ని ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి ఈ వయసులో మీకు పరుగులు ఏమిటి అన్నాడండి. ఆ మాట పుచ్చుకుని నాన్నగారు రోడ్డు మీద తగ్గి పడిపోయారు. అప్పుడు మీరేమన్నారండి? నేనేం చేశానంటే, ఏమిటయ్యా నువ్వేమిటోయా చెప్పడానికి, మా అమ్మాయి డాక్టర్ చదువుతున్న అమ్మాయి, ఆవిడ చెప్పిన ప్రకారంగా మేము పరిగెత్తవలసిందే అన్నాను. కావాలంటే ఆమె పరిగెత్తమన్నావయ్యా, కావాలంటే నేను కూడా ఆవిడతో పరిగెత్తుతాను, కావాలంటే అన్నాడమ్మా. చూడండి ఈ రోజు మీరు నాతో పాటు యూనివర్సిటీకి వస్తున్నారు. ఆత్మానంద గారు జాగ్రత్తగా చూడండి, ఆ పొగరపోతు కుర్రాడు ఎవడో కరెక్ట్ గా కనిపెట్టాతో చెప్పండి. నేను ఇలా పోలీస్ కుక్కలాగా పసిగట్టి మీకు చెప్పినట్టుగా వాడు తెలిసింది అనుకోండి, నన్ను ఒంటరిగా చూసి చెరుగుడు ఆడేస్తాడు. ఎందుకండి భయపడతారు? నేను లేను. చూడండి వాడెవరో చూపించేసి మీరు పారిపోండి, వాడి సంగతి నేను చూసుకుంటానమ్మా. వాడే అదిగో గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్ పెట్టుకుని చలిగా వస్తున్నాడు. నువ్వేనా? ఎక్స్క్యూజ్ మీ, నాట్ ఆల్ ఆఫ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇట్రండి. ఎస్ మేడం, వాట్స్ ద మ్యాటర్? కనిపించిన వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మీ ఒంటికి మంచిదని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు అలాంటి సలహా మీకు ఏమలేదు? ఉదయం జాగింగ్కి వెళ్ళిన మా ఫాదర్కి ఎదురుపడి ఏదేదో కూసారట. మేడం కూర్చొని నేను గాడిదని అనుకున్నారా, మొరగడాన్ని నేను కుక్కను అనుకున్నారా? కాదా? ఆఫ్ కోర్స్ నాట్. ఐ సీ. ఏదో పెద్ద అయినా పొద్దున్న జాగింగ్ చేస్తే హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతానని సలహా ఇచ్చాను. మరి నన్నేదో పరిగెత్తమని అభ్యసించారట? Yes, you are right. పొద్దున్న పరిగెత్తే మీ ఫిగర్ ఇంకా అందంగా తయారవుతుందండి. ఐ సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నో మిస్ ప్లీజ్. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇక మీద అనవసరంగా నా విషయంలో జోక్యం కలర్ చేసుకున్నారంటే ఏం చేస్తారు? పళ్ళని రాలగొడతారు. ఎక్కడ్రా వాళ్ళు వస్తా ఉన్నారు? అమ్మా వెరీ గుడ్ 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 రండి. కిరణ్ ఆగరా, వీళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవరా? ఎవడో పప్పు సోదని పప్పు సోద ఎప్పుడు వెనకలవుతుంటా? రండి రండి. చంపకు చారెడు కళ్ళు, వంకులు తిరిగిన ఒళ్ళు. చంపకు చారెడు కళ్ళు, వంకులు తిరిగిన ఒళ్ళు. చిటికేస్తే చిరుగురు, ఉడికిస్తే
తుర్రా తుర్రా జోరంత సేపు రబ్బంత సేపు ఎందుకు ఆ కొర చూపు యూ 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 చెప్పకు చారెడు కళ్ళు ఆహా 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 ఉంపులు తిరిగిన ఒళ్ళు కయ్యానికొచ్చింది కాలేమో దుబ్బింది బయ్యాలి గయ్యాలి గుర్రం అంటాను అంటుంది కంటాలు పెడుతుంది దయ్యాలి నోటికి కళ్ళెం కయ్యానికొచ్చింది కాలేమో దుబ్బింది బయ్యాలి గయ్యాలి గుర్రం కంటాను అంటుంది కంటాలు పెడుతుంది దయ్యాలి నోటికి కళ్ళెం తుళ్ళేటి వయసుది తొడబరే నీకు పిల్ల రుసరుసలు బుసబుసలు రోషాలు చూపిస్తేయల్ల కలబారి కూతురా కోటికి వస్తావా భేటికి వస్తావా కోటికి వస్తావా వాహ్ వాహ్ భేటికి వస్తావా సిల్లి డోంట్ బాదర్ మీ చెప్పకు చారెడు కళ్ళు తరతర 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 ఉంపులు తిరిగిన ఒళ్ళు తరమన 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 చెప్పకు చారెడు కళ్ళు ఉంపులు తిరిగిన ఒళ్ళు చిటికేస్తే చిర్రు గుర్రు ఉడికిస్తే తుర్ర తుర్ర గోదంత సేపు రవ్వంత సేపు ఎందుకు ఆ కోర శుభం పొడుగుంది ఊరంతా గీరుంది బల్లంకి పిట్ట రూపం నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం ఒడ్డుంది పొడుగుంది ఊరంతా గీరుంది బల్లంకి పిట్ట రూపం నీటైన బుగ్గుంది కోటేరు ముక్కుంది ఆ ముక్కు మీదే కోపం పొగరుది వగరుది పోకిడు పోతుంది పొంకం ఆడు చేయిడుది దీడికు అంటుంది బింకం తగ్గాలి అమ్మడు మాట్లాడుకుందామా పోట్లాడుకుందామా మాట్లాడుకుందామా పోట్లాడుకుందామా ఐ సే కిల్ యు నో ప్రాబ్లం చెప్పకు చారెడు కళ్ళు వంపులు తిరిగిన ఒళ్ళు చెప్పకు చారెడు కళ్ళు వంపులు తిరిగిన ఒళ్ళు చిట్టికేస్తే చిరుగురు ఉడికిస్తే చూడంత సేపు రవ్వంత సేపు ఎందుకు ఆకర చూపు నువ్వు నాకు ఏ జన్మలోనూ రుణపడిపోయి ఉన్నావురా అందుకే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నా ఏముందిరా ఇందులో ఏమిటి రామాపురం విశేషాలు విశేషాలకేమున్నాయి మా రంగమ్మక్క నీకు తెలుసుగా తెలుసు దాని కూతురు పెళ్లి విషయమే పెద్ద సమస్య అయి కూర్చుంది ఎప్పుడు పట్నం బయలుదేరినా తగిన సంబంధం చూసిపెట్టు తమ్ముడు అని ఒకే గోళ పెడుతోంది పెళ్ళంత సమస్య అయింది అంటున్నావు పిల్ల బాగుండదు ఏమిట్రా ఇంకా నయం బంగారపు బొమ్మలా ఉంటుంది కాకపోతే కళ్యాణ ఘడియ ఇంకా రాలేదు ఏం బాబాయ్ కులాసానా కులాసాయే ఏమిటి కాలేజీ నుంచానా అవును బాబాయ్ కిరణ్ బాబుడి లైబ్రరీకి వెళ్ళి నేను వస్తాను వెళ్ళరా బాబు ఏమిరా కుర్రాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉద్దేశం ఇంతట్లో లేదా ఏమిటి ఎందుకు లేదు కాకపోతే ఇందాను అన్నావే కళ్యాణ ఘడియ అది రాలేదు ఇంకా మీ కుర్రాళ్ళను చూస్తూ ఉంటే రాధకి ఇంత అందమైన చదువుకున్న కుర్రాడు దొరికితే బాగుండనిపిస్తోందిరా మన చేతుల్లో ఏముందిరా అంతా దైవ నిర్ణయం రాధ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు ఏమే పిల్ల నిన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారట అవునత్తయ్య ఈ సంబంధమైన కుదిరితే రంగమ్మప్ప ఒడ్డును పడ్డట్టే వస్తాం పిల్ల పదండి రజని గారు ఒక
హ్యాపీగా అయ్యా రాధలు